ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా బెట్టింగ్లు అయితే జోరుగా సాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా ఏ స్థానాలను గెలవబోతుంది అనేది కూడా సర్వేల రూపంగా కాదు కానీ కొన్ని కొన్ని సీట్ల వరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఇది కన్ఫామా కాదా అనేది మాత్రం పూర్తిగా 1వ తారీఖు సాయంత్రం అయితే మాత్రం కన్ఫామ్ చేయగలను. అయితే ముఖ్యంగా కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లలో ఏ సీట్లు ఎవరు గెలవబోతున్నారని మాత్రం చూచాయిగా మాత్రమే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం కూడా కూటమికి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. అలాగే విజయనగరం కూడా కూటమి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తుంది. అలాగే అరకు మాత్రం వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తుంది. విశాఖపట్నం కూటమి, అనకాపల్లి కూడా కూటమి గెలిచిందని చెప్తుంది. అలాగే కాకినాడ కూడా జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి తంగళ్ళ ఉదయ్ గారు గెలుస్తారని చెప్తుంది. అలాగే అమలాపురం కూడా మన బాలయోగి గారి అబ్బాయి ఉన్నారు, ఆయన కూడా గెలుస్తారని చెప్తున్నారు. రాజమహేంద్రవరం బీజేపీ గెలుస్తుందని చెప్తుంది. నర్సాపురం కూడా కూటమి గెలుస్తుందని చెప్తుంది. ఏలూరు కూటమి, మచిలీపట్నం, విజయవాడ గుంటూరు కూడా కూటమి గెలుస్తుందని చెప్తుంది. అలాగే బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతో సహా కూటమి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. అయితే రాజంపేట మాత్రం కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప అయితే మాత్రం ఎక్కువగా ఎవరు ఊహించని క్యాండిడేట్ ఇక్కడ షర్మిల గారు కొంత టైట్ ఫైట్ ఇచ్చే అవకాశంగా అయితే కనిపిస్తుంది. అది కూడా అటు కూటమి కాదు, అటు వైఎస్ఆర్సీపీ కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినటువంటి షర్మిల గారు ఈసారి కొంత బలమైన ఇంపాక్ట్ అక్కడ వైఎస్ఆర్సీపీ మీద, ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంది. కానీ ఈసారి మాత్రం అది అంటే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒకటే కుటుంబం అయినప్పటికి కూడా విభేదించి బయటకు వచ్చారు కాబట్టి ఈసారి కడప ఒక టైట్ ఫైట్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. హిందూపురం కూటమి గెలిచే అవకాశాలు తెలుస్తుంది. అలాగే నంద్యాల మాత్రం కొంత టఫ్ ఫైట్ ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు కూడా కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు కూటమి 21 సీట్లు గెలుస్తుందని చెప్తుంది ఎంపీ స్థానాల్లో. అలాగే వైసీపీ 1, కాంగ్రెస్ 1, 2 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుంది అని. ఇవి కాకుండా ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇది కొంత చూచాయిగా చెప్పిన మాట, ఎందుకంటే ఇది పూర్తిగా నివేదించలేం దీనికి సంబంధించి, ఎందుకంటే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పకూడదు కాబట్టి, ఇంకా సర్వేలకు సంబంధించి ఎటువంటి అనౌన్స్ చేయకూడదు. సో రేపు 1వ తారీఖు సాయంత్రం మనకి పూర్తిగా ఏ నియోజకవర్గాలు గెలవబోతుంది, అలాగే అసెంబ్లీలు కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఒక వీడియో అయితే జూన్ 1వ తారీఖు సాయంత్రం అయితే మనం పూర్తిగా ఒక వీడియో చేద్దాం.